Welcome to the mathematics class. We are learning mathematics 1B, fifth chapter in Telugu Academy. Telugu Academy textbook, fifth chapter lo unna 20 three dimensional coordinates, triparimana nirupakalu dani gurinchi nerchukuntunnam. Idi second class dani gurinchi ee roju ninna unnattu roju manamu కొంచెం వేరే ఆక్టెన్స్ అంటే ఏంటి అవి నేర్చుకున్నాం. ఈ రోజు మనం నేర్చుకునేటటువంటి విషయాలు ఒకసారి గమనిస్తే, ఇన్ ది ప్రీవియస్ క్లాస్ వీ హ్యావ్ లెర్న్ అబౌట్ ది హౌ త్రీ డైమెన్షనల్ ఈజ్ ఇంట్రడ్యూసింగ్ అండ్ వాట్ ఈస్ ది డిఫరెంట్ డిఫరెన్స్ బిట్వీన్ 2D, 3D అండ్ 1D అండ్ ఆల్సో వీ హ్యావ్ లెర్న్ how the octant formed in a space and also what are the signs of a coordinates, signs of the coordinates in the three dimensional space. ee triparimana nirupakalalo ninna cheskunnatvanti class lo three dimensional aneetatvanti vishayalu ante triparimanam etla vastundi, ఒకటవ పరిమాణము, రెండవ పరిమాణము, మూడవ పరిమాణాలకు ఉన్న తేడా ఏంటి, వాటి గురించి కొంచెం నేర్చుకున్నాం. దాని ఇంట్రడక్షన్ కొంచెం నేర్చుకున్నాం. అయితే ఈ రోజు మనం చేసేటటువంటి వివరాలు ఏంటివి అంటే, నిన్న మనము ఒక ఫిగర్ని తీసుకొని, అంటే ఒక XY ప్లేన్, YZ ప్లేన్, ZX ప్లేన్ అనేటటువంటి దాన్ని ఒక ఫిగర్ని తీసుకొని దాన్ని కొంచెం మనం ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేసాము. సో ఓకే, అది కూడా బాగుంది. కాకపోతే ఇంకా కొంచెం ఈజీగా, ఇది కొంచెం బాగా గుర్తుపెట్టుకునేటట్టు, ఇట్ ఈస్ రిమెంబరింగ్ వెరీ ఈజీ టు రిమెంబర్ దిస్ సిస్టమ్. సో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ టుడే దట్ సిస్టమ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో హియర్ వీఆర్ టేకింగ్ దిస్ టూ డయాగ్రామ్స్, టూ టేబుల్స్ లైక్ దిస్ యూఆర్ సీయింగ్ దేర్. బిఫోర్ దట్ జస్ట్ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ ది paper board is nothing but you are like this, it is just like our board, class board. What is the, how we have to determine the octants in this space, octants in this space, it saman ee yokka vishayamlo, ee yokka space lo antaralamloni nalugu padalu tarvata nalugu padalaku sambandhichi 8 ashtakalanu ఈ పేపర్ బోర్డు మీద ఎలా గుర్తించాలి, హౌ టు రికగ్నైజ్ బై దిస్ పేపర్ బోర్డ్, జస్ట్ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్. జస్ట్ ఇట్ ఈస్ వెరీ ఈజీ టు రిమెంబర్ వేర్ ది ఆప్టెంట్స్ అక్కర్స్. సో అది ఒక్కసారి మనం గమనిద్దాం. నిన్న చేసినటువంటి ఫిగర్ ఓకే, దాంట్లో తలాలను మనము డిఫరెంట్ కలర్స్ లో మనం చూపించుకున్నాం, అది బాగుంది. ఇంకా ఇది ఈజీగా గుర్తు వస్తుంది అని చెప్పేసి ఆలోచనతోని మీకు ఇది ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను. వెరీ గుడ్. ఓకే, ఒకసారి చూడండి విద్యార్థులు, ఇక్కడ మనము జనరల్గా మన టెక్స్ట్ బోర్డులో, క్లాస్ బోర్డులో ఎక్స్ యాక్సిస్ని, వై యాక్సిస్ని తీసుకుంటాం. దిస్ ఇస్ క్లాస్ బోర్డ్, యూ థింక్ లైక్ దట్. ఇది ఆల్రెడీ డివైడెడ్ ఇన్ టు ఫోర్ పార్ట్స్, దే ఆర్ కాల్డ్ ఫోర్ క్వాడ్రెంట్స్. దిస్ ఇస్ ఫస్ట్ క్వాడ్రెంట్, సెకండ్ క్వాడ్రెంట్, థర్డ్ అండ్ ఫోర్త్. ఇలా మనం డివైడ్ చేసుకోవడం మనకు తెలుసు, ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ ఇలా ఉంటుంది. సో దీన్ని మనం కనుక ఒకసారి గమనిస్తే, ఇందులో జెడ్ యాక్సిస్ ఎలా వస్తుంది, అక్కడ మనం ఏం చేసాము, దీన్ని హారిజెంటల్ యాక్సిస్ గా, హారిజెంటల్ ప్లేన్ గా తీసుకొని జెడ్ యాక్సిస్ని ఇట్లా పైకి తీసుకున్నాం. పైకి తీసుకొని త్రీ ప్లేన్స్ డివైడ్ చేసుకొని దాని 8 ఆక్టెంట్స్ ఎలా వచ్చినాయి అనేది దీని పైన క్రింది భాగంలో తీసుకొని చూసాం. ఇప్పుడు అలా కాకుండా ఒక బోర్డు టైప్ లో తీసుకొని దాన్ని ఎలా డివైడ్ చేస్తుంది, ఏది జెడ్ యాక్సిస్ ఎలా ఉంటుంది అనేది ఒక్కసారి చూసి దాన్ని బట్టి మనము 8 ఆక్టెంట్స్, 8 అష్టకాలు ఏ విధంగా ఉంటాయి అనేది గుర్తించడానికి ట్రై చేద్దాం. ఇది ఒక బోర్డుగా గుర్తించండి. ఇక్కడ మనకి ఎక్స్ అక్షము, వై అక్షము అండ్ జెడ్ అక్షము. ఇక్కడ జెడ్ యాక్సిస్ ఎక్కడ వస్తుంది అనేది ఒకసారి గమనిస్తే, ఇది ఒక జస్ట్ యూ హ్యావ్ టు ఇమాజిన్ హియర్. జెడ్ యాక్సిస్ అనేది ఇక్కడ బోర్డు పైన గుర్తించడం కొంచెం కష్టము. ఇక్కడ ఏంటంటే ఈ జెడ్ యాక్సిస్ అనేది ఈ ఆరిజిన్ దగ్గర నుండి పై భాగంలోకి వస్తుంది. ఇట్లా ఈ పెన్నుతో ఉన్న చూడండి, ఈ పెన్ను నుండి పై భాగంలోకి ఇది మనం తీసుకుంటుంటాం.
ఎప్పుడైతే జెడ్ యాక్సిస్ పై భాగంలో ఉంటుందో అటు ఇది పాజిటివ్ జెడ్ గా తీసుకోండి, దీని నెగటివ్ జెడ్ ఈ బోర్డ్ వెనుక భాగంలో, అంటే ఈ బోర్డ్ పేపర్ వెనుక భాగంలో, ఈ వెనుక భాగంలో ఉంటుంది అనేసి మనం ఊహించుకోవాలి, ఇమాజిన్ చేసుకోవాలి. చేసుకోవడం వల్ల మనకి ఈజీగా ఇక్కడ ఆక్టేన్స్ వస్తూ ఉంటాయి, ఇది పాజిటివ్ జెడ్, ఇంకో ఇది పాజిటివ్ ఎక్స్, ఇది పాజిటివ్ వై. సో ఇక్కడ ప్లేన్స్ ఒకసారి మనం గమనిస్తే, ఇది మొత్తం ఎక్స్ ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ ఉన్నటువంటి ప్లేన్ మొత్తం, అంటే ఈ వైట్ పేపర్ మొత్తము ఒక ప్లేన్, దీన్ని ఎక్స్ వై ప్లేన్ గా తీసుకోండి. తర్వాత ఎక్స్ యాక్సిస్ అండ్ జెడ్ యాక్సిస్, జెడ్ యాక్సిస్ ఇట్లా పై భాగంలో ఉంటుంది కనుక ఎక్స్ జెడ్ యాక్సిస్ కలిపి ఇలా పైకి ఒక ప్లేన్ వస్తుంది, ఒక తలం, ఒక తలం ఇక్కడ వచ్చేస్తుంది. దీని బ్యాక్ సైడ్ లో కూడా సేమ్ ప్లేన్ ఉంటుంది. అలానే ఇక్కడ మనము వై జెడ్ ప్లేన్, అంటే వై యాక్సిస్ అండ్ జెడ్ యాక్సిస్, వై జెడ్ జెడ్ ఇక్కడ పైకి వస్తుంది కనుక వై జెడ్ కలిపి వై జెడ్ ప్లేన్, వై జెడ్ వై యాక్సిస్ జెడ్ యాక్సిస్ కలిపి వై జెడ్ ప్లేన్, ఎక్స్ జెడ్ ప్లేన్ అండ్ ఎక్స్ వై ప్లేన్. ఇది వీటి భాగంలో కూడా ఇవి ఆల్రెడీ మనకు ఉంటాయి. ఇది ఒక మనం దీన్ని ఒక ఒక ఈ ఫస్ట్ దీన్ని చూసుకుంటే ఇది ఒక రూమ్ లాగా, మనం నివసించేటటువంటి ఒక రూమ్, ఒక గదిలాగా మనం తీసుకుంటే ఇది ఒక కార్నర్ ఎడ్జ్, ఇది ఒక కార్నర్, ఇది జెడ్ యాక్సిస్, ఇంకొక హైట్ కార్నర్, హైట్ కార్నర్, ఇది కలిపితే ఇదంతా కూడా ఒక రూమ్ లాగా మనం తీసుకుంటాం. ఈ రూమ్ లా ఉన్నటువంటి భాగమే అంటే ఎక్స్ వై తలము, ఎక్స్ జెడ్ తలము, వై జెడ్ తలము, జెడ్ ఎక్స్ తలము, ఈ మూడు తలాలు కలిపి వచ్చేటటువంటి ఈ ఆక్టెంత్ ని, ఈ అష్టకాన్ని ఒకటో అష్టకంగా మనం తీసుకుంటాం. ఇది ఫస్ట్ ఆక్టెంట్. అలానే దీని పక్క ఉన్నటువంటి రూమ్ సెకండ్ ఆక్టెంట్, దీంట్లో ఉండేటటువంటి నిరూపకాలు ఏంటివి, ఆక్సిస్ యాక్సిస్ ఏంటివి అంటే ఓ ఎక్స్ డాష్, ఇది ఓ ఎక్స్ డాష్, ఇది ఓ వై అండ్ జెడ్ జెడ్ అనేది పాజిటివ్ ఉంది కనుక ఓ జెడ్ లాగా తీసుకుంటాం. ఓ జెడ్ ఓ ఎక్స్ డాష్ ఓ వై కలిపితే మనకి ఇక్కడ సెకండ్ ఆక్టెంట్ ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది. దాని థర్డ్ ఆక్టెంట్ వచ్చేస్తే థర్డ్ క్వాడ్రెంట్, థర్డ్ క్వాడ్రెంట్ లో థర్డ్ ఆక్టెంట్ వస్తుంటుంది. థర్డ్ క్వాడ్రెంట్ ఎట్లా వస్తుంది, ఎక్స్ డాష్ వై వై డాష్ అండ్ జెడ్ ఆక్టెంట్, జెడ్ ఆక్టెంట్, ఇది కలిపితే మనకు వీటన్నిటిని కలిపితే మనకు థర్డ్ ఆక్టెంట్ వస్తుంది. థర్డ్ క్వాడ్రెంట్ లో థర్డ్ ఆక్టెంట్ అండ్ ఫోర్త్ క్వాడ్రెంట్ లో ఫోర్త్ ఆక్టెంట్. ఈ విధంగా నాలుగు అష్టకాలను మనము ఈ బోర్డు మీద గుర్తించడం చాలా సింపుల్. అంటే ఏ యాక్సిస్ కలిపితే ఇక్కడ ఒకటో యాక్సిస్ ఒకటో ఆక్టెంట్ వస్తుంది అనేది ఒకసారి గమనిస్తే ఈ ఓడ్తోనే ఫస్ట్ స్టార్ట్ చేస్తాం అన్నట్టు. ఓ ఎక్స్ ఓ వై ఓ జెడ్, జెడ్ అనేది ఇక్కడ మనకి పై భాగంలో ఉంటుంది. సో ఇది ఓ ఎక్స్ ఓ వై ఓ జెడ్ తో వచ్చేటటువంటి ఈ యొక్క స్పేస్ ఇది ఏదైతే ఉందో, ఈ యొక్క ఆక్టెంట్ ఏదైతే ఉందో దీన్ని ఫస్ట్ ఆక్టెంట్ గా, తర్వాత ఎక్స్ ఓ ఎక్స్ డాష్ ఓ వై ఓ జెడ్ కలిపితే సెకండ్ ఆక్టెంట్, ఓ ఎక్స్ డాష్ ఓ వై డాష్ ఓ జెడ్ కలిపితే థర్డ్ ఆక్టెంట్, ఓ ఎక్స్ ఓ వై డాష్ ఓ జెడ్ కలిపితే ఫోర్త్ ఆక్టెంట్. ఈ విధంగా ఫోర్ ఆక్టెంట్స్ ఎలా ఈ ఎక్స్ వై ప్లేన్ కి పై భాగంలో ఉన్నటువంటివి ఫోర్ ఆక్టెంట్స్ ఉంటాయి. అంటే ఇందులో మీరు ఒకసారి టేబుల్ ని గమనించండి, ఇక్కడ ఏది మన టేబుల్ దగ్గర ఇందులో గమనిస్తే ఫస్ట్ ఆక్టెంట్ లో ఒకసారి చూడండి, మూడు కూడా ప్లస్లే ఉన్నాయి, నిలువుగా ఒక చూపించాను చూడండి ఇక్కడ టేబుల్ దగ్గర. సో ఓ ఓ ఎక్స్ వై జెడ్ అన్నాము, దాని యాక్సెస్ గా కన్వర్ట్ చేసుకుంటే ఓ ఎక్స్ ఓ వై ఓ జెడ్ అవుతుంది అది. సో దాంట్లో త్రీ కోఆర్డినేట్స్ ఎక్స్ కోఆర్డినేట్ వై కోఆర్డినేట్ జెడ్ మూడు కూడా ప్లస్ 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 గానే ఉన్నాయి. సెకండ్ క్వాడ్రెంట్ సెకండ్ ఆక్టెంట్ లో ఒకసారి గమనిస్తే మైనస్ ప్లస్ ప్లస్. సో సెకండ్ ఆక్టెంట్ అంటే మనం ఏం చేస్తున్నాము, ఎక్స్ డాష్ ఓ ఎక్స్ డాష్, ఈ డాష్ ఎప్పుడైతే ఉంటుందో ఇట్ ఈస్ జస్ట్ సింబల్ ఫర్ మైనస్ అన్నట్టు అర్థం. ఇది ఓ ఎక్స్ డాష్ ఓ వై ఓ జెడ్, జెడ్ పైకి ఉంటుంది కనుక ఓ జెడ్ ప్లస్ ఏ ఉంటుంది. అట్లా మనం ఈ టేబుల్లో కనుక గమనిస్తే ఇక్కడ మైనస్ ప్లస్ ప్లస్ అనేటటువంటివి ఈ ఆక్టెంట్ లో వచ్చేటటువంటి కోఆర్డినేట్స్. అట్లనే థర్డ్ ఆక్టెంట్ లో చూడండి మైనస్ మైనస్ ప్లస్, మైనస్ మైనస్ ప్లస్ అంటే ఎక్స్ మైనస్ ఏ వై మైనస్ ఏ జెడ్ మాత్రము ఈ పై భాగంలో ఉంటుంది కనుక జెడ్ పాజిటివ్ అవుతుంది. సో అందుకని
థర్డ్ ఆక్టెంట్ లో ఉండేటటువంటి ఈ సింబల్స్ సైన్స్ ఏంటి అంటే కోఆర్డినేట్ సైన్స్ మైనస్ మైనస్ ప్లస్ గా తీసుకుంటాం. ఇక ఫోర్త్ ఆక్టెంట్ ల కాడికి వచ్చే వరకల్లా ఇక్కడ ఎక్స్ పాజిటివ్ అండి, ఎక్స్ పాజిటివ్, వై నెగటివ్, జెడ్ పాజిటివ్, మళ్ళీ పై భాగంలోనే ఉంటుంది కనుక జెడ్ పాజిటివ్. అందుకని ఇక్కడ మనం చూస్తే గమనిస్తే ఇక్కడ ఏముంటుంది, ఇక్కడ మనం ఒక్కసారి చూడండి, ఇక్కడ టేబుల్లో చూసేస్తే గమనిస్తే ప్లస్ మైనస్ ప్లస్ ప్లస్ మైనస్ ప్లస్ గా దీన్ని తీసుకోవడం జరిగింది. ఇవి ఫోర్త్ ఆక్టెంట్ లో వచ్చేటటువంటి సింబల్స్. నెక్స్ట్ పోతే ఈ పైన ఉన్నటువంటి వాటి అన్ని కూడా జెడ్లు పాజిటివ్ గా ఉన్నాయండి, ఎందుకంటే జెడ్ పై భాగంలో ఉన్నాయి కనుక జెడ్లు పాజిటివ్ ఉన్నాయి, మీరు ఒకసారి గమనించండి. ఇప్పుడు ఈ ఎక్స్వై ప్లేన్ కి బ్యాక్ సైడ్ లో ఉండేటటువంటి అంటే మన రూమ్ కి వెనక భాగంలో ఉండేటటువంటి రూమ్ల గురించి నేర్చుకుంటాం. ఇప్పుడు ఫస్ట్ ఆక్టెంట్ ఏదైతే ఉందో, అంటే 1, 2, 3, 4 అయిపోయిన తర్వాత ఈ ఫస్ట్ ఆక్టెంట్ బ్యాక్ సైడ్ లో ఉండేటటువంటిది ఫిఫ్త్ ఆక్టెంట్ గా తీసుకోవాలి. ఫిఫ్త్ ఆక్టెంట్ యొక్క యాక్సిస్ ఏమొస్తాయంటే ఇగో ఓఎక్స్, ఓవై అండ్ నెక్స్ట్ జెడ్ ఎట్లా ఉంటుంది, అది ఓ జెడ్ డాష్, జా డాష్ లోకి వెళ్ళిపోతుంది, అంటే బ్యాక్ సైడ్ లో వెళ్ళిపోతుంది కనుక ఓ జెడ్ డాష్ అనేటటువంటి యాక్సిస్ కలిపితే మనకు ఫిఫ్త్ ఆక్టెంట్ వచ్చేస్తుంది. ఓఎక్స్, ఓవై, ఓ జెడ్ డాష్, అది మనకు ఫిఫ్త్ ఆక్టెంట్. దిస్ సిక్స్త్ ఆక్టెంట్ చూడండి, ఈ సెకండ్ ఆక్టెంట్ బ్యాక్ సైడ్ లో మనకు సిక్స్త్ ఆక్టెంట్ వస్తుంది. సో దానికి ఎట్లా వస్తుంది, ఓఎక్స్ డాష్ ఉంది ఇక్కడ, ఓఎక్స్ డాష్, ఓవై, వై పాజిటివ్, జెడ్ మళ్ళీ మైనస్ అవుతుంది, జెడ్ డాష్ కనుక జెడ్ మైనస్, ఓఎక్స్ డాష్, ఓవై, ఓ జెడ్ డాష్ కలిపితే మనకు సిక్స్త్ ఆక్టెంట్ గా అంటే దీనికి బ్యాక్ సైడ్ లో వస్తుంది అండి. దీని బ్యాక్ సైడ్ లో ఏది సెకండ్ బ్యాక్ సైడ్ లో సిక్స్త్ వస్తుంది. ఇంకా సెవెంత్ కాడికి వచ్చేస్తే ఇగో థర్డ్ కి బ్యాక్ లో ఉంటుంది సెవెంత్ ఆక్టెంట్, ఏడవ అష్టకం అనేది, దాని యొక్క ఎక్స్ డాష్, ఓ, వై డాష్, జెడ్ కూడా డాష్, జెడ్ డాష్ అంటే మూడు కూడా ఋణాత్మకాలైనటువంటి గుర్తులు ఉంటాయి ఇక్కడ కోఆర్డినేట్స్ లో, వాటి కోఆర్డినేట్స్, ఆ పాయింట్ యొక్క కోఆర్డినేట్స్. నెక్స్ట్ ఎయిత్ అనేది ఈ ఫోర్త్ ఆక్టెంట్ కి బ్యాక్ సైడ్ లో ఉంటుంది. ఎయిత్ ఆక్టెంట్ అనేది దీని యొక్క యాక్సిస్ ఎలా ఉంటాయంటే ఓ ఎక్స్, ఎక్స్ మాత్రం పాజిటివ్, ఓ వై డాష్, కిందికి తీసుకుంటున్నాం కనుక వై డాష్, దీని బ్యాక్ జెడ్ వస్తుంది కనుక జెడ్ డాష్, ఓ వై డాష్, జెడ్ డాష్ కలిపి ఈ నాలుగు మూడు ప్లేన్స్ కలిపితే మనకు ఎయిత్ ఆక్టెంట్ వస్తుంది. ఇక్కడ వీటి యొక్క సింబల్స్ ని కనుక గమనిస్తే ఇక సెకండ్ టేబుల్ లో మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ సెకండ్ టేబుల్ లో గమనిస్తే ఫస్ట్ వన్ ఫిఫ్త్ ఆక్టెంట్ లో, ఫిఫ్త్ ఆక్టెంట్ లో వచ్చేటటువంటి ఈ ప్లస్ ప్లస్ మైనస్ అనేది, ప్లస్ ప్లస్ మైనస్ అంటే ఎక్స్ ప్లస్, వై ప్లస్, జెడ్ మైనస్, అలా ఎన్ బ్యాక్ సైడ్ లో ఉంది కనుక జెడ్ మైనస్, అట్లానే సిక్స్త్ ఆక్టెంట్ మైనస్ మైనస్ ప్లస్ మైనస్ ఇవి, అట్లానే మూడు కూడా మైనస్ వస్తాయి సెవెంత్ ఆక్టెంట్ లో, మైనస్ మైనస్ మైనస్, ఈ త్రీ కూడా మైనస్ గానే ఉంటాయి. ఇక ఎయిత్ ఆక్టెంట్ కి వచ్చే వరకు ఓన్లీ ఎక్స్ ప్లస్, వై మైనస్, జెడ్ కూడా మైనస్, అంటే ఇక్కడ డాష్ ఏదైతే ఉన్నాయో ఆ డాష్ ఎక్కడైతే మనం ఎక్స్ప్రెస్ చేస్తున్నామో దాన్ని మనకి ఏంటంటే ఇది మైనస్ యాక్సిస్ తీసుకోవాలి, మైనస్ జెడ్ యాక్సిస్, మైనస్ వై యాక్సిస్, మైనస్ ఎక్స్ యాక్సిస్, అలా మనకు గుర్తు అంటే నెగటివ్ వై యాక్సిస్, నెగటివ్ జెడ్ యాక్సిస్, నెగటివ్ వై యాక్సిస్ అట్లా గుర్తు పెట్టుకోవడానికి ఈ డాష్లు అనేది మనం చేస్తూ ఉంటాం, అది మీకు తెలిసినటువంటి. ఈ విధంగా ఎయిట్ ఆక్టెంట్స్ ఈ పేపర్ బోర్డ్ నుండి మనం గుర్తుపెట్టుకోవడం ఈజీ అని నేను అనుకుని మీకు చెప్తున్నాను. ఇది ఫస్ట్ అంటే క్వాడ్రెంట్స్ నుంచి ఆక్టెంట్స్ తయారు చేయడం, ఫస్ట్ క్వాడ్రెంట్ దాని నుండి ఫస్ట్ ఆక్టెంట్, సెకండ్ క్వాడ్రెంట్ సెకండ్ ఆక్టెంట్, థర్డ్ క్వాడ్రెంట్ థర్డ్, ఫోర్త్ క్వాడ్రెంట్ ఫోర్త్ ఆక్టెంట్, మళ్ళీ వీటి సేమ్ బ్యాక్ సైడ్ లో ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్, ఎయిత్ ఆక్టెంట్స్, ఈ విధంగా మనకు ఎనిమిది ఆక్టెంట్స్ మనం గుర్తుపెట్టుకొని వాటి యొక్క సింబల్స్ ను గుర్తుపెట్టుకునేటటువంటి విషయం ఇక్కడ కొంచెం జాగ్రత్తగా చేయండి. ఇది సింపుల్ గా ఈ బోర్డు నుండి అంటే నిన్న మనం ఏం చేసినాం, హారిజెంటల్ గా తీసుకొని మళ్ళీ వాటికి పైన తీసుకొని క్రింద అట్లా అది కూడా ఓకే, నో ప్రాబ్లం. బట్ ఇది జస్ట్ నేను అనుకున్నది ఏంటంటే ఇది ఇంకా కొంచెం ఎందుకంటే మీరు క్లాసులలో ఫస్ట్ యాక్టివిటీస్ ఫస్ట్ క్వాడ్రెంట్స్ తీసుకొని చేస్తుంటాం కనుక ఫస్ట్ సెకండ్ థర్డ్ క్వాడ్రెంట్స్ నుండి ఆక్టెంట్స్ వస్తాయి, మళ్ళీ బ్యాక్ సైడ్ లో ఇంకొక ఫోర్ ఆక్టెంట్స్ ఉంటాయి, టోటల్ ఎయిట్ అవుతాయి అని ఈజీగా గుర్తుపట్టడానికి ఈ టేబుల్ మనం యూజ్ చేసుకోవచ్చు ఈ బోర్డుని. సో ఇప్పుడు మనం ఒకసారి గమనిస్తే కొన్ని ఎగ్జాంపుల్స్ కనుక మీరు చేయగలిగితే
ఇప్పుడు మనకు ఇంకా క్లారిటీ వస్తుంది, ఎలా చేయాలి, ఎలా గుర్తించాలి అనేటటువంటి క్లారిటీ మనకు వస్తుంటుంది. సెకండ్ టేబుల్, సెకండ్ కార్డ్కి వెళ్ళండి ఒకసారి. ఇది మనం నెక్స్ట్ టేబుల్ కార్డ్కి వెళ్ళిపోతే ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి చూడండి విద్యార్థులు. జస్ట్ షో ది ఆప్టెంట్స్ ఇక్కడ ఉన్నాయి కదా. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్, షో ది ఆప్టెంట్స్ ఇన్ విచ్ ది ఫాలోయింగ్ పాయింట్స్ లైస్. ఈ కింద కొన్ని పాయింట్స్ ఇచ్చా నేను, ఈ పాయింట్స్ అన్ని ఏ ఆప్టెంట్ లో ఉంటాయి అనేది మీరు చెప్పగలగాలి. డైరెక్ట్ గా మీరే కొన్ని చేసుకొని చెప్పాలి. నేను ఒక 2-3 ఎక్స్ప్రెస్ చేస్తాను, ఒక 2-3 ఐడియాస్ ఇస్తాను. ఒక్కసారి చూడండి, ఫస్ట్ పాయింట్ 2, 3, 4 ఇది ఎందులో వస్తుంది? ఇది మీరు ఈజీగా గుర్తుపట్టగలుగుతారంటాను. అంటే ఎక్స్ పాజిటివ్, వై పాజిటివ్, జెడ్ కూడా పాజిటివ్ ఉంది. ఏ ఆప్టెంట్ లో ఉంటుంది? 3 పాజిటివ్ ఉన్నటువంటిది ఫస్ట్ ఆప్టెంట్ లో ఉంటుంది. ఇది ఫస్ట్ ఆప్టెంట్, ఇట్లా ఫస్ట్ ఆప్టెంట్ ఆ విధంగా మనం గుర్తించాలి. ఎట్లా? ఓఎక్స్, ఓవై, జెడ్ కూడా పాజిటివ్, బయట భాగంలోకి వచ్చేస్తుంది కనుక జెడ్ పాజిటివ్ కలిపితే ఇక్కడ మనకి ఓ ఫస్ట్ ఆప్టెంట్ లో ఉంటుంది, ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ పాయింట్ కూడా నేను ఒక్కసారి చెప్పాను ఇక్కడ, -8, +5, -6 సెకండ్ బి బి ఒక్కసారి గమనించండి. ఇక్కడ ఆ బి గమనిస్తే మీరు -8, 5, -6 ఏ ఆక్టెంట్ లో ఉంటుంది. అంటే ఇక్కడ మీరు ఒక్కసారి గమనించండి, ఎప్పుడు కూడా ఫస్ట్ 2 క్వాడ్రెంట్స్ గమనించి ఈ జెడ్ మైనస్ ఆ ప్లస్ అనే దాన్ని బట్టి బ్యాక్ సైడా ఫ్రంట్ సైడా చూసుకోవాలి. ఎక్స్ మైనస్, వై ప్లస్ మన క్వాడ్రెంట్ లో ఏదైతే వస్తుంది, ఎక్కడ వస్తుంది, ఏ క్వాడ్రెంట్ వస్తుంది? ఎక్స్ మైనస్, వై ప్లస్ చెప్పండి. ఎక్స్ మైనస్ అంటే ఇక్కడ, వై ప్లస్ అంటే ఇక్కడ, అంటే సెకండ్ క్వాడ్రెంట్ లో వస్తుంది. సెకండ్ క్వాడ్రెంట్ లో వచ్చి అక్కడ జెడ్ మైనస్ ఇచ్చాడు, -6 ఇచ్చాడు కనుక దీని బ్యాక్ సైడ్ తీసుకోవాలి. అంటే ఈ సెకండ్ కు బ్యాక్ సైడ్ లో ఉన్నటువంటి ఆక్టెంట్ అంటే అది 6th ఆక్టెంట్, దీని బ్యాక్ సైడ్ లో 5th, దీని బ్యాక్ సైడ్ లో 6th. అవి అట్లా ఆక్టెంట్స్ ను మనం గుర్తించండి. ఇంకో థర్డ్ చూడండి, ఇక్కడ చూస్తే -, -, అండ్ ప్లస్ అంటే మొట్టమొదటి మనం చూసుకోవాల్సింది ఫస్ట్ 2 క్వాడ్రెంట్స్, ఫస్ట్ 2 కోఆర్డినేట్స్ యొక్క సింబల్స్ ను చూసుకొని అది ఏ క్వాడ్రెంట్ లో ఉంటుంది చూడి చూసుకొని ఆ జెడ్ మైనస్ ఆ ప్లస్ ఆ మైనస్ అయితేనేమో పైకి బ్యాక్ సైడ్ అట్లా గుర్తించి అది ఏ అష్టకంలో వస్తుంది అనేటువంటిది మనం చెప్పాలి. ఇప్పుడు -, అంటే 2 మైనస్, ఎక్స్ మైనస్, వై మైనస్ తో వచ్చేటటువంటి క్వాడ్రెంట్ మనకు 3rd క్వాడ్రెంట్. ఈ 3rd క్వాడ్రెంట్ లో జెడ్ ఎక్కడ ఉంది? జెడ్ మనకి 5, +5 ఉంది కనుక పైకి వచ్చేస్తుంది. సో ఇది మొత్తం మీద మనకు 3rd ఆప్టెంట్ లో వచ్చేస్తుంది. అలానే 3, 2, -5 3, 2 అంటే ఎక్స్ ప్లస్, మైనస్, వై ప్లస్, జెడ్ మైనస్ కానీ అది బై బ్యాక్ సైడ్కి వచ్చేస్తుంది కనుక అది 5th ఆప్టెంట్. అలా మీకు కొంచెం అసైన్మెంట్, కొంచెం హోంవర్క్ కూడా ఇచ్చాను చూడండి. -3, 8, 4 ఈ పాయింట్ ఎక్కడ వస్తుంది? మీరు ఫస్ట్ ఎట్లా గుర్తించాలి? మనం -3, 8 ఏ క్వాడ్రెంట్? జెడ్ ప్లస్సా మైనస్సా, అంటే ఫ్రంట్ వస్తుందా బ్యాక్ వస్తుంది, దట్స్ ఆల్. అంతే సింపుల్ గా మీరు అది రాసుకోండి. 1, -3, 2 అది చేయొచ్చు. తర్వాత 7, -6, 3 ఫస్ట్ 2 అంటే 7, -6 ఏ క్వాడ్రెంట్? 3 అనేది పాజిటివ్ ఉంది కనుక ఫ్రంట్ సైడ్, సో అది ఏ క్వాడ్ర, ఏ ఆప్టెంట్? అట్లా -3, -7, -3, -1 3 కూడా -7 ఉన్నాయి. ఏ ఆప్టెంట్ లో వస్తుందో మీకు ఇప్పుడు జస్ట్ గుర్తించండి, దాని ఆన్సర్ అక్కడ రాసేసుకుంటే. ఇది ఒక అసైన్మెంట్ లాగా మీకు ఒక 2-4 క్వశ్చన్స్ అక్కడ ఇచ్చాను, అది మీరు చెక్ చేసుకోండి. ఇకపోతే సెకండ్ క్వశ్చన్ ఒకటి అక్కడ ఉంచుడండి, ప్లేన్, షో ది ప్లేన్స్ ఆన్ విచ్, ఎక్కడ అది, షో ది ప్లేన్స్ ఆన్ విచ్ ది ఫాలోయింగ్ పాయింట్స్ లైస్. ప్లేన్స్ ఎక్కడ, ప్లేన్స్ పైన ఉంటాయా, ప్లేన్స్ పైన ఉంటాయా, లేకపోతే అది ఆప్టెంట్ లో ఉంటుందా, స్పేస్ లో ఉంటుందా? ఒక్కసారి గమనించండి అక్కడ ఫస్ట్ క్లియర్ క్వశ్చన్, 2, 3, 0 2, 3, 0 అంటే మీరు ఒక్కసారి గమనిస్తే ఇక్కడ 2, 3 ఎక్కడుంది? 2, 3 అంటే ఫస్ట్ క్వాడ్రెంట్ లో ఉంటుంది. ఈ ఫస్ట్ క్వాడ్రెంట్ లో ఉంది జెడ్ మళ్ళీ 0 అంటే అది పైకి కానీ బ్యాక్ కానీ ఉండదండి,
ఉండదు కనుక మనకి ఏమైతుంది అది మొత్తం ఆ పాయింట్ అంతా కూడా ఎక్స్ వై ప్లేన్ అంటే ఎక్స్ వై లో ఉన్నటువంటి ప్లేన్ అంటే ఎక్స్ వై ప్లేన్ ఈ వైట్ బోర్డ్ మీదనే ఉంటాయి అంటే ఎక్స్ వై ప్లేన్ పైన ఉంటుంది సో దట్ పాయింట్ లైస్ ఆన్ ఎక్స్ వై ప్లేన్ అలా గుర్తించాలి అంటే జెడ్ లేదు అక్కడ జెడ్ ఎప్పుడైతే జీరో అవుతుందో దెన్ దట్ పాయింట్ లైస్ ఆన్ ఎక్స్ వై ప్లేన్ సెకండ్ క్వశ్చన్ చూడండి మీరు 4, 0, 6 అట ఓకే 4, 0, 6 ఎక్కడ ఉంది అది చూడండి అక్కడ వై జీరో వై యాక్సిస్ జీరో వస్తుంది వై కోఆర్డినేట్ ఎప్పుడైతే జీరో ఉంటుందో దెన్ 4 అనేది ఎక్స్ కోఆర్డినేట్ అండ్ వై 6 అనేది జెడ్ కోఆర్డినేట్ సో ఎక్స్ కోఆర్డినేట్ జెడ్ కోఆర్డినేట్ ఉన్నప్పుడు ఆ పాయింట్ కంపల్సరీగా ఎక్స్ జెడ్ ప్లేన్ మీదనే ఉంటుంది అంటే ఎక్స్ మీద 4 యూనిట్స్ జెడ్ మీద 6 యూనిట్స్ ముందుకి వై జీరో వైపై అంటే వైపైకి వెళ్ళదు అక్కడ సో ఎక్స్ జెడ్ ప్లేన్ మీద అది ఉంటుంది అది ఎప్పుడైతే ఎక్స్ జెడ్ ప్లేన్ ఉంటుందో అక్కడ వై కోఆర్డినేట్ జీరో ఇది కొంచెం జాగ్రత్తగా గుర్తించాలండి ఆల్రెడీ నిన్నటి నోట్స్ లో నేను ఇచ్చాను కొంచెం జాగ్రత్తగా రాసుకోవడానికి ప్రయత్నం చేయండి అట్లానే మీరు ఈజీగా 0, 7, 3 ఇది ఎక్కడ ఉంటుందో చూసుకోవచ్చు అది ఇంకా మీరు కూడా కొన్ని మైనస్లు తీసుకొని హోంవర్క్ టైప్లో ఇంకా ప్రాక్టీస్ చేసుకోవడానికి చేయొచ్చు మీరు కొన్ని జీరోలు తీసుకొని కొన్ని ప్లేస్లు మైనస్లు తీసుకొని కూడా అది ఏ ప్లేన్ మీద అది చూడంగానే తెలిసిపోతుంది ఏ కోఆర్డినేట్ జీరో ఉంది ఆ మిగతా రెండు కలిపి అది ఆ ప్లేన్ అవుతుంది ఆ తలం అవుతుంది గుర్తుపెట్టుకోండి రైట్ ఇక థర్డ్ క్వశ్చన్ చూస్తే థర్డ్ ఏమైపోతుంది అక్కడ ఏమంది లొకేట్ ది పాయింట్ ఆన్ విచ్ యాక్సిస్ దే లైస్ ఇక్కడ పాయింట్ని గుర్తించాలంటండి ఎక్కడ ఉంటుంది ఏ యాక్సిస్ మీద అంటున్నారు యాక్సిస్ మీద అన్నప్పుడు అక్కడ వై యొక్క నిరూపకము జెడ్ నిరూపకాలు అట్లా రెండు నిరూపకాలు ఉండకపోతే అది ఏ యాక్సిస్ మీద మీరు ఒక్కసారి చూడండి 2, 0, 0 2 అంటే పాజిటివ్ 2 ఇది ఇక్కడ ఉంటుంది 2 యూనిట్స్ బిఫోర్ 2 యూనిట్స్ తర్వాత కానీ ఇక్కడే ఉంటుంది వై యాక్సిస్ ఎంత 0 వైర్లోకి వెళ్ళిపోవడానికి లేదు తర్వాత జెడ్ ఎంత అది 0 సో ఓన్లీ 2, 0, 0 అనేటటువంటి పాయింట్ ఏదైతే ఉందో అది ఎక్స్ యాక్సిస్ మీదనే ఉంటుంది ఇట్ లైస్ ఆన్ ఎక్స్ యాక్సిస్ ఓన్లీ ఇది వైకి కానీ జెడ్కి కానీ లేకపోతే ఆక్టెంట్లో కానీ లేకపోతే ప్లేన్ పైన కానీ ఉండదండి ఇక్కడ 2 జీరోలు అయిపోయినాయి ఓన్లీ 1 పాయింట్ అది యాక్సిస్ మీదనే మనం తెలుసుకొని ఉండగలగాలి అంటే నెక్స్ట్ చూడండి 0, 0, 8 ఓకే ఉండలేండి ఏమైపోయింది 0, 0 అంటే ఎక్స్ 0, y 0 దేర్ ఫోర్ ఇట్ లైస్ ఆన్ జెడ్ యాక్సిస్ మీద ఉంటుంది అక్కడ ఎక్స్ అటుపక్క లేదు వై పైకి కూడా లేదు కనుక ఓన్లీ జెడ్ యాక్సిస్ మీదనే ఉంటుంది జెడ్ యాక్సిస్ మీదనే ఉంటుంది ఇది యాక్సిస్ అండి ప్లేన్ కాదు ప్లేన్ వేరు యాక్సిస్ వేరు ప్లేన్ అనేది ఫస్ట్ పైన చూసుకోం సెకండ్ క్వశ్చన్ ఇక్కడ యాక్సిస్ అనేది కొంచెం జాగ్రత్తగా మనం చూసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ 0, -1, 0 ఇది ఎక్కడండి అంటే ఆడ వై కోఆర్డినేట్ మాత్రమే ఉంది ఎక్స్ జెడ్ జీరోలు అయినాయి కనుక అక్కడ మనకి ఏదది ఇక్కడ మీరు గమనించండి ఇక్కడ కిందికి వచ్చేస్తే 0, -1, 0 ఇవన్నీ కూడా అంటే ఎక్స్ 0, z 0 దేర్ ఫోర్ దిస్ పాయింట్ లైస్ ఆన్ వై యాక్సిస్ -y -1 ఉంది కనుక అది డౌన్ వన్ నెగటివ్ వై యాక్సిస్ మీద ఉంటుంది అట్లా మనము ఏ యాక్సిస్ మీద ఉంటుంది అనేటటువంటి ఇంకా కొన్ని పాయింట్స్ మనం తీసుకొని మీ ఇష్టం మైనస్ తీసుకోండి కొన్ని ప్లస్ తీసుకోండి అట్లా దాన్ని బట్టి ఏ పాయింట్ ఎక్కడ ఉంటుంది అనేటటువంటి వివరాలను మనం తీసుకోవచ్చు ఇదండి మనకి ఇక్కడ అంటే జస్ట్ నిన్నటి దానికి నిన్న నేను అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి ఆరిజెంటల్ గా తీసుకొని చేయడం ఇదేమో బోర్డు తీసుకొని ఈజీగా ఫస్ట్ ఆక్టెట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ వాటి బ్యాక్ సైడ్ లో ఇంకొక 4 టోటల్ 8 ఆక్టెంట్స్ వాటికి సంబంధించిన సింబల్స్ ఏ విధంగా ఉన్నాయనేది ఇది బైహ్యాట్ చేయకుండా డైరెక్ట్ గా బైహ్యాట్ అవసరం లేదండి మీరు జస్ట్ యూ హ్యావ్ టు ఇమాజిన్ ఓ ఫస్ట్ ఏం చూసుకుంటారు ఫస్ట్ రెండు క్వాడ్రంట్ రెండు
కోఆర్డినేట్స్ చూసుకొని అది ఏ క్వాడ్రెంట్ లో వస్తుంది, ఏ యొక్క పాదములో, ఎన్నో పాదములో అది ఉంటుంది, ఆ పాదమును బట్టి అది ఎన్నో అక్ష అక్టెంట్ అవుతుంది అనేది చెప్పుకోవచ్చు. ఆ విధంగా మీరు ఈరోజు క్లాస్ లో ఇది ఈ విధంగా తెలుసుకుంటారు. నెక్స్ట్ చూస్తే ఇంకపోతే ఇంకా కొన్ని మీరు హోంవర్క్ లాగా మీరు ఓన్ గా కొన్ని వేసుకోండి, ఇక్కడ కూడా నేను కొన్ని ఇచ్చాను, మీరు కొన్ని వేసుకొని అక్కడ మీరు తయారు చేసుకోవచ్చు, కొన్ని క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయవచ్చు. ఇది వస్తే నెక్స్ట్ క్లాసెస్ లో ఆ పాయింట్ ఎక్కడ ఉందనేది చాలా సింపుల్ గా ఈజీగా గుర్తించగలుగుతాం. ఏ టాయ్ ఏ యొక్క ఆప్టెంట్ ఏది అష్టకములో ఉంది పాయింట్ అనేది ఈజీగా గుర్తించడానికి ఇది ఉంటుంది. ఇక నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మనము ఇంతవరకు ఈ త్రీ యాక్సెస్ ఏదైతే ఉన్నాయో ఎలా గుర్తించాం, నిన్ననేమో హారిజంటల్ గా తీసుకుందాం, ఈరోజు ఇట్లా పర్పెండిక్యులర్ గా బోర్డ్ టైప్ లో తీసుకొని చూసుకుందాం. కానీ జనరల్ గా ఇది గీయండి, డ్రా చేయండి, ఈ త్రీ యాక్సెస్ ఉన్నటువంటి ఒక ఫిగర్ ను డ్రా చేయండి, స్పేస్ లో డ్రా చేయండి అని అంటే ఆ ఫిగర్ మీకు ఇక్కడ సైడ్కి వెళ్ళి మీకు ఒక ఫిగర్ చూపించాను చూడండి, ఇక్కడ ఇది ఈ ఫిగర్ అంతా కూడా ఏం చెప్తున్నాయా అంటే ఎక్స్ యాక్సిస్ ఇట్లా క్రాస్, వై యాక్సిస్ ఇట్లా ఉంటుంది, వై యాక్సిస్ జెడ్ పై నుండి క్రిందికి ఇలా ఉంటుంది అన్నమాట. ఇది ఒక్కసారి ఎట్లా ఉంటుంది అనేది మీరు గమనిస్తే స్టూడెంట్, జస్ట్ మీకు ఒక ఐడియా ఇస్తున్నాను. ఇంకో మనము ఎక్స్ అక్షము వై అక్షము ఈ విధంగా ఉండే మనకు యాక్చువల్గా ఫస్ట్, ఇకపోతే జెడ్ అక్షం ఎప్పుడైతే వస్తుందో జెడ్ వచ్చే వరకల్లా అది ఒకటి పైకి వెళ్ళిపోతుంది, ఈ విధంగా వస్తుంది. అంటే ఈ ఎక్స్ వైలు కొంచెం క్రాస్ అయిపోతాయి, క్రాస్ అయ్యి జెడ్ పర్పెండిక్యులర్గా మారిపోతుంది. అంటే ఇలా ఉన్నటువంటి యాక్సెస్ ఎక్స్ వైలు జెడ్ వచ్చే వరకు కొంచెం డిఫరెంట్గా మారిపోతుంది. అంటే ఒక్కటిసారి గుర్తించండి, ఇందులో స్పేస్లో ఉంది కనుక ఏ యాక్సిస్ అయినా సరే ఎక్స్ వై జెడ్లు అనుకోవచ్చు, నీ ఇష్టం, ఎక్కడైనా ఈ ఎక్స్ని ఇలానే ఉండాలని లేదు, ఇలా కూడా తీసుకోవచ్చు, ఇది ఎక్స్ అదే వై అలా ఎలానో. ఇది మనకు ఎందుకంటే బోర్డు మీద తీసుకున్నప్పుడు మనకు డిఫరెంట్ ఈ ఒకటే మెథడ్లో ఉంటుంది, కానీ స్పేస్లోకి వచ్చే వరకల్లా ఏ యాక్సిస్నైనా సరే మనము ఎక్స్ యాక్సిస్ అనుకోవచ్చు, వై యాక్సిస్, జెడ్ యాక్సిస్గా తీసుకోవచ్చు. ఇది మనకు ఆ యొక్క ఈజీగా ఉండడానికి అది ఒకటి ఉంటుంది, ఈజీగా మనం గుర్తించుకోవచ్చు, ఏదైనా తీసుకోవచ్చు. ఏం సార్ ఇది ఎక్స్ ఇట్లా అన్నారు, ఇది వై ఇట్లా అన్నారు, ఇది ఎట్లా పోతుంది, ఇది ఇట్లా ఉండే కదా, ఇట్లా వస్తుంది కదా, ఇదే వై కదా అని అనాల్సిన అవసరం లేదు. యు కెన్, అది మీరు తీసుకొని అట్లా కూడా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇది ఈ విధంగా డయాగ్రామ్ మనం జనరల్గా వేస్తూ ఉంటారండి, నేను టెక్స్ట్ బుక్లో కూడా ఈ డయాగ్రామ్ ఉంది, ఇక్కడ మీరు గుర్తిస్తే ఆ డయాగ్రామ్ని మనకు గుర్తిస్తే ఇక్కడ కొన్ని డాట్స్ ఇచ్చారు, డాట్స్ ఇచ్చినవి ఏంటంటే అది బ్యాక్ సైడ్ వెళ్ళిపోతుంది అని అర్థం. బ్యాక్ సైడ్ ఈ జెడ్ వై డాష్ ఉంది, వై డాష్ ఇటు పక్క వెళ్ళిపోతుంది, జెడ్ డాష్ క్రింది భాగములు, అంటే ఇది మనం రూమ్ లాగా కింది రూము పై రూము, ఇంతకుముందు బ్యాక్ రూము ఫ్రంట్ రూమ్ అన్నాం, ఇక్కడ క్రింద మన కాలు క్రింద ఉన్నటువంటి రూమ్ లాగా తీసుకుంటే ఇది క్రిందికి జెడ్ డాష్ ఇలా వస్తుంది, వై ఎక్స్ డాష్ ఇది డాట్స్ లో చూపించాను చూడండి, ఇది వై డాష్, ఈ విధంగా వై డాష్, జెడ్ డాష్ అండ్ ఎక్స్ డాష్ ఈ ఫిగర్ ను కొంచెం మనం ఒక్కసారి ఇది మీరు ఊహించుకోండి, ఒక్కసారి ఊహించుకోండి, ఫస్ట్ ప్లేన్ ఫస్ట్ ఆక్టెంట్ ఎక్కడ వస్తుందో నాకు చెప్పండి. ఫస్ట్ ఆక్టెంట్, ఫస్ట్ ఆక్టెంట్ ఓఎక్స్, ఓఎక్స్, ఓవై అండ్ ఓజెడ్ పైకి వస్తుందండి, ఓజెడ్ పైకి, ఓజెడ్ పైకి, కింద జెడ్ డాష్ తీసుకోవద్దండి, జెడ్ డాష్ వేరు, ఓఎక్స్, ఓవై, ఓజెడ్ ఇది పైకి ఉన్నటువంటి భాగమే. అంటే అక్కడ ఎక్స్ వై ప్లేన్ మీరు కట్ చేయాలి, కట్ చేస్తే ఇక్కడ కొంచెం ఏదైతే ఉందో ఆ భాగంలో మనకి ఫస్ట్ క్వాడ్రెంట్ వస్తుంది, ఫస్ట్ ఆక్టెంట్ వస్తుంది. ఈ అంటే ఇట్లా ఫ్రంట్ సైడ్లో, ఫ్రంట్ సైడ్లో, అలానే ఆ సైడ్ పక్కకు మనకి సెకండ్ ఆక్టెంట్, థర్డ్ ఆక్టెంట్, ఫోర్త్, పైన ఫోరు, క్రింద ఫోరు, ఈ విధంగా 8 ఆక్టెంట్స్ ఈ ఫిగర్ని బట్టి. జనరల్గా మీకు టెక్స్ట్ బుక్లో ఇలాంటి ఫిగర్ ఉంటుంది, మీరు కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు, ఎక్స్ ఇక్కడే ఎందుకు ఉంది, నా టెక్స్ట్ బుక్లో అక్కడ ఉంది, ఎనీ వన్ ఎనీ యాక్సెస్ యూ కెన్ టేక్ ఇట్ యాజ్ ఎక్స్ యాక్సెస్ అండ్ వై యాక్సెస్, ఎట్లనైనా తీసుకొని చేసుకునే అవకాశం ఉంటుంది. ఇది ఈ విధంగా ఈ క్వశ్చన్స్ కొంచెం ప్రాక్టీస్ చేయండి, ఈ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసి మీరు ఒకసారి కనుక గమనిస్తే వీటిని ఈజీగా గుర్తించడానికి మీరు
ఐడియా వచ్చిందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో ఈ రోజుతోని ఈ క్లాస్ ఇంతటితో అయిపోతుంది. ఇకపోతే ఏంటంటే రేపు మనం నెక్స్ట్ క్లాస్లో మనం ఏం చూస్తాం, డిస్టెన్స్ బిట్వీన్ టూ పాయింట్స్, ఈ స్పేస్లో ఉన్నటువంటి రెండు బిందువుల మధ్య దూరాన్ని ఎలా కనుక్కోవాలి, ఆ ఫార్ములా ఏంటి, దాన్ని ఎలా మనం ప్రూఫ్ ఎలా ఉంటుంది, ఆ ప్రూఫ్ను మనం ఒకసారి తీసుకొని దాని మీద ఇప్పుడు అసలు ప్రాబ్లమ్స్ రేపు టెక్స్ట్ బుక్ ఏది ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ కానీ ఎక్సైజ్ ప్రాబ్లమ్స్ కానీ బేస్డ్ ఆన్ దట్ డిస్టెన్స్ ఫార్ములా ఓన్లీ వీ హ్యావ్ దట్ ప్రాబ్లమ్స్. సో అవి మనము నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. అది అంతటి వరకు ఉండండి. సో ఓకే, ఈరోజుతో ఈ క్లాస్ ముగుస్తుంది. థ్యాంక్ యూ.